మాచర్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఇన్ఛార్జ్ కొమ్మారెడ్డి చెలమారెడ్డి అధ్యక్షతన నియోజకవర్గ స్థాయి పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చెలమారెడ్డి మాట్లాడుతూ యువనేత నారా లోకేష్ బాబుకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చినందుకు అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే మంత్రివర్గ విస్తరణలో సముచిత స్థానం కల్పించి యువనేత నారా లోకేష్ సేవలు రాష్ట్రానికి అందించేలా చూడాలని కోరారు. కార్యకర్తల నిధి ఏర్పాటు చేసి కార్యకర్తలను ఆదుకుంటూ కార్యకర్తల అభిమానం చూరగొంటున్న లోకేష్ ఆధ్వర్యంలో 2019 సంవత్సర ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిచే వరకు అందరం కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. వేసవికాలం దృష్టిలో ఉంచుకొని నీటి సమస్య లేకుండా చూసేందుకు నీటిపారుదల శాఖ మాథ్యులు దేవినేని ఉమ బుగ్గవాగును సందర్శించనున్నారని అన్నారు. అలాగే నియోజకవర్గంలో 100 బోర్ల ప్రతిపాదనలు చేసి బోర్లు కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూనిశెట్టి వెంకటేశ్వర్లు, డాక్టర్ పార్వతయ్య, బృంగారమణ, మోరా భాస్కర్ రెడ్డి, సామిరెడ్డి, పుల్లారెడ్డి, జలీల్, గొట్టం శ్రీనివాసరెడ్డి, రంగా సత్యం తదితరులు పాల్గొన్నారు. మాచర్ల నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశంలో గౌరవనీయులు, యువకుడు, ఉత్సాహవంతుడు, కార్యకర్తల సంక్షేమం కోసం అనేక విధాలుగా పాటుపడుతున్న లోకేష్ బాబు గారికి ఎమ్మెల్సీ ఇచ్చినందుకు మాచర్ల నియోజకవర్గం ప్రజలందరం తరఫున కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. తప్పకుండా ఆయన్ని మంత్రివర్గంలో తీసుకొని ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కీలకమైన పోస్ట్ ఇచ్చి ఈ రాష్ట్రంలో యువతని అభివృద్ధి చేసేదానికి కానీ ఆ రాష్ట్రంలో జరిగే పరిణామాలన్నింటినీ కూడా ఆయన తిరిగి రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే 2019 ఎలక్షన్ నాటికి అన్ని నియోజకవర్గాల్లో కూడా ఆయన ఇక్కడ ఉన్న వాతావరణాన్ని బట్టి ముందుకు పోయే విధంగా చేయాలనేది కూడా మా అందరి అభిమత కోరిక కూడా. దానికి కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తాను. అంతేకాకుండా ఈరోజు కేంద్రం గౌరవనీయుల నారా చంద్రబాబు నాయుడు గారు అనేక విధాలుగా ఆయన ఎన్నిసార్లైనా ఢిల్లీ పోయి సమన్వయంతో ఈరోజు పోలవరం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో ఫండ్స్ ఇవ్వటానికి కానీ ప్యాకేజీలు రాష్ట్ర అభివృద్ధికి ప్యాకేజీ సాధించడంలో కానీ సమన్వయంతో శాంతియుతంగా వందల వేల కోట్ల బడ్జెట్ కేంద్రం నుంచి రాబట్టినందుకు కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా మేమందరం కూడా ధన్యవాదాలు తెలుపుతాము. మా నీటిపారుదల శాఖ మాచులు ఉమ్మగారు కూడా బుగ్గవాగు డ్యాం పరిశీలనకి వస్తుండు. తప్పకుండా రేపు 12 మా ఎర్రపనేని శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో బుగ్గవాగు పరిశీలించి దాదాపు దానికి ఉన్న బడ్జెట్ను కానీ ఈ ప్రాంతంలో తాగునీటికి సాగునీటికి ఉన్న సమస్యలను పరిష్కారం చేయడానికి కూడా రేపు 12 బుగ్గవాగు దగ్గరికి మంచికల్ బుగ్గవాగు దగ్గరికి కలుపునేని శ్రీనివాస్ గారు గురజాల ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఉమామహేశ్వరరావు గారు నీటిపారుదల శాఖ మంత్రులు కూడా వచ్చి అక్కడ పరిస్థితిని అన్నింటినీ కూడా అంచనా వేసి తప్పకుండా కూడా ఈ 2 సంవత్సరాల లోపల ఈ పల్నాడు ప్రాంతానికి మంచినీటి సమస్యను కానీ సాగునీటి సమస్యను కూడా పూర్తిగా పరిష్కరించేదానికి రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. అన్నీ పూర్తిగా పనులన్నీ పూర్తయి ఉన్నాయి. కాకపోతే వాటర్ 212 అడుగులు ఉంటేనే లిఫ్టర్ అది 512 అడుగులు ఉంటేనే లిఫ్టర్గేషన్కి పోయిజన్ ఉంది కాబట్టి రన్నింగ్ ఉంది కాబట్టి నీటి సమస్య వల్ల ప్రస్తుతానికి గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా ఓపెన్ చేపిద్దామనేది కూడా ప్రతిపాదనలో ఉంది. కాకపోతే నీటి సమస్య ఎంతవరకు సహకరిస్తుందో చూసి దాన్ని బట్టి అది కూడా పూర్తి స్థాయిలో ప్రజలకి మాచర్ల మండల ప్రజలందరికీ కూడా జాతికి అంకితం చేసేదానికి ముఖ్యమంత్రి గారి ద్వారా కూడా దాన్ని కూడా అన్ని సన్నాహాలు జరుగుతాం. అలానే ఈరోజు తాగునీటి కోసం దాదాపు
మన మాచర్ నియోజకవర్గానికి ఒక 100 బోర్ల దాకా శాంక్షన్ చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు. వాటిని కూడా త్వరలోనే ప్రతి గ్రామానికి కూడా అన్ని మన ఎస్టిమేషన్ వేసి పంపించినాం. తాగునీటి సమస్య మాచర్ల నియోజకవర్గంలో ఎక్కడా లేకుండా అన్ని విధాలు కూడా చర్యలు తీసుకోవటం కానీ, తాగునీటి సమస్యలు పరిష్కారం చేయడంలో కానీ, అనుపు ఫేస్ టూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు 11 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అది కూడా తొందరలోనే టెండర్లు పిలిచి దాన్ని కూడా 10 గ్రామాలకి తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్న మండలంలో పూర్తి స్థాయిలో నివారించడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తుంది. చేసుకొని ఈ రాష్ట్రాన్ని అన్ని నియోజకవర్గాలు కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించి మళ్ళీ 2019లో మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడం జరుగుతూ ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారిని మేము చూసినట్టయితే మరి చాలా గొప్ప మేధావి, మరి ఆలోచనాపరుడు. మరి ఈ రోజును చూసినట్టయితే భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులందరిలో కూడా మరి నారా చంద్రబాబు నాయుడు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎక్కడ ఎవరు ఏమి చేయగలము పార్టీ పరంగా, పార్టీకి ఎటువంటి పరిస్థితులు నష్టపోవాలి విధానాన్ని ఆలోచించుకోవడం అయితే అవసరమైంది. కాబట్టి ఆ పథకంలో మనందరం కూడా నడుతూ ఉంది. ఇప్పుడు మన డెవలప్మెంట్స్ అన్ని కూడా మన చంద్రారెడ్డి గారు నియోజకవర్గంలో చెప్పుకునే చెప్పుకున్నారు. నేను కొంచెం మున్సిపాలిటీ విషయాలు చెప్తాను. ఇప్పుడు మనకి 30 ఫైనాన్స్ సంబంధించి దాదాపు 1.5 లక్షలు ఇవ్వాలి. నియోజకవర్గ విస్తృత సమావేశానికి వచ్చిన నాయకులకి, కార్యకర్తలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో పోరా తిరిగి ఢిల్లీ చుట్టూ తిరిగి మాకు ప్రత్యేక హోదాని చట్టబద్ధత కల్పించి చేసినందుకు ముఖ్యంగా ఆయన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా పార్టీ కోసం కష్టపడ్డ నారా లోకేష్కి ఎమ్మెల్సీ పదవి ఇచ్చినందుకు అందరూ అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆయనకి మంత్రి పదవి కూడా ఇచ్చి పార్టీని ముందడుగులు నడిపించే విధంగా చేయాలని ముఖ్యమంత్రి గారిని